నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఆనంద్ మహేంద్ర గారికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జలకిచ్చారు. సో ఈ న్యూస్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మామూలుగానే ఇప్పుడు ఏంటంటే తన మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. అంటే అవినీతి గురించే కావచ్చు, ఇసుక ర్యాంప్ల గురించి ఇన్ని గణం వస్తున్నాయి. ఈ టైంలో ఆనంద్ మహేంద్ర గారికే ఒక ఏమంటారు జలకిచ్చారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో అసలు ఈ వార్తను అసలు ఎలా చూడాలి సార్? అంటే ఒకటి ఏంటంటే ఆనంద్ మహేంద్రకి జలకి ఇవ్వడం కాదు, ఆనంద్ మహేంద్రని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చీట్ చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు జగన్మోహన్. అంతే, చీట్ చేశారు. ఎలా చీట్ చేశారు అని అంటే ఈయన ప్రభుత్వం కోసం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కోసం, ఈయన మెహర్బానీ కోసం, ఈయన ఫోకస్ కోసం లేనటువంటి ఆర్భాటాన్ని క్రియేట్ చేసుకొని అప్పులు చేశారు. అప్పులు చేసి ఏం చేశారు, అప్పుల్లో ఆనంద్ మహేంద్రకు కూడా చేశారు. మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి చేశారు. ఎందుకు చేశారనంటే ఈయన 2012 అనుకుంటా, 2012లో ఈయన దిశ అనేటువంటి పోలీస్ స్టేషన్స్ని ఓపెన్ చేశాడు. దిశ అనేది చట్టాన్ని ఒక దాన్ని తయారు చేశాడు. దిశ చట్టం అనేది అసలు ఆయన తయారు చేయడానికి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ దిశ చట్టం అనేది అసలు ఇప్పుడు లేదు వాస్తవంగా, కానీ ఉందని చెప్పి ఈయన అంటాడు జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లు కూడా పెట్టారు. అప్పుడు దిశ పోలీస్ స్టేషన్లను పెట్టి ఈ దిశ పోలీస్ స్టేషన్ల కోసం 2022లో జనవరిలో 163 బొలరా వాహనాలు కొన్నారు మహేంద్రా కంపెనీ. బొలరా వెహికల్స్ ఉంటాయి, బొలరా వాహనాలు 163 కొన్నారు. ఈ 163 మహేంద్ర అండ్ మహేంద్ర నుంచి కొన్నారు. దీన్ని 2 విడతలుగా కొనుగోలు చేశారు ఈ వెహికల్స్, 163 వెహికల్స్ని. దీని మొత్తం కాస్ట్ వచ్చి 14 కోట్ల 21 లక్షలు. ఈ అమౌంట్ చెల్లించాలి. ఎప్పుడు 2022లో తీసుకున్నారు జనవరిలో. 2022 జనవరి అంటే ఇప్పుడు బొలరో వాహనాలకి సంబంధించి వాళ్ళు గ్యారెంటీ ఇస్తారు 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో. ఆ గ్యారెంటీ కూడా ముగిసిపోతుంది, కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వాల వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేశారు, న్యాయస్థానానికి ఓ పిటిషన్ వేశారు, కోర్టుకి వేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. మేము ఇలా వెహికల్స్ ఇచ్చాము 2022లో, 163 వెహికల్స్ బొలరో వాహనాలు ఇచ్చాము 2 విడతలుగా, దానికి సంబంధించి 14 కోట్ల 21 లక్షలు రావాలి, మాకు ఇవ్వలేదు అనేక సందర్భాల్లో మేము వెళ్ళినప్పటికీ అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు. యాక్చువల్గా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా ఈ మార్కెట్ ప్లేస్ అనే ఉంటుంది. ఆ ఈ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి వీళ్ళు టెండర్ వేస్తారు. టెండర్ వేసినప్పుడు ఆ టెండర్లో వీళ్ళు ఈ వెహికల్స్ని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఆ టెండర్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఆ మార్కెట్, ఈ మార్కెట్ ప్లేస్లో కొనుగోలు చేయడానికి లేకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ని బ్లాక్ చేసేసారు. ఈ మార్కెట్ ప్లేస్ బ్లాక్ చేసేసింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ని. అంటే దాని అర్థం ఏంది, జగన్మోహన్ రెడ్డిని బ్లాక్ చేసినట్టేగా. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్దే కదా. సో ఈ మార్కెట్ ప్లేస్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బ్లాక్ చేసేసారు ఆనంద్ మహేంద్ర దెబ్బకి, ఆనంద్ మహేంద్ర మహేంద్ర కంపెనీ దెబ్బకి. ఇది యాక్చువల్గా 23 దిశ పోలీసులను ప్రారంభించారు ఆ ఏడాది 22లో. 23 ఈ దిశ పోలీస్ స్టేషన్లకి అందించారు వాళ్ళు ఈ వెహికల్స్ని. వారంటీ కూడా అయిపోయింది, ఇప్పుడు కంప్లీట్గా వారంటీ అయిపోయింది. బిల్లులు ఇప్పటి వరకు చెల్లించాల దానికి సంబంధించి. సో ఈ మార్కెట్ ప్లేస్లో నిబంధనలు ఉంటాయి, కొన్ని నిబంధనలు. ఆ ఈ మార్కెట్ ప్లేస్ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించలేదు కాబట్టి ఆ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బ్లాక్ చేసేసారు. సో దీంతో మళ్ళీ ఈ మార్కెట్ ప్లేస్ తోటి ఈఎంఐలతోటి లేకపోతే ఇంకో రకంగా కొనుగోలు చేయడానికి, టెండర్లు వేసి కొనుగోలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. భవిష్యత్తులో కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసుకి లేకుండా ఈ మార్కెట్ ప్లేస్ బ్లాక్ చేసేసింది. సో దీంతో ఈయన ఏం చేశారు, కోర్టుకి వేశారు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ. కొనుగోలు ఒప్పందం చూపించారు కోర్టుకి. ఇప్పటికీ మీరు పే చేయలేదు కాబట్టి, మేము వాహనాలు ఇచ్చినప్పటి నుంచి 12% వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. సో ఇప్పుడు మొత్తం 14 కోట్ల 21 లక్ష మొత్తం 163 వెహికల్స్ మేము అందజేసాము. యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మేము సర్వీస్ కూడా అందించాము. ఇప్పుడు ఆ 3 సంవత్సరాలకు సంబంధించిన గడువు, సర్వీస్ గడువు కూడా ముగుస్తుంది, గ్యారంటీ గడువు కూడా ముగుస్తుంది. అయినప్పటికీ ఈ అమౌంట్ చెల్లించలేదని చెప్పి కోర్టుకి వేసి, మీరు ఆ అమౌంట్ 2022 మార్చినే మేము అందించాం కాబట్టి ఆ నెల నుంచి మాకు 12% వడ్డీతోటి సహా మాకు ఈ బకాయిలు చెల్లించండి అని చెప్పి కోర్టుకేశారు. కోర్టుకేస్తే ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. ఇది
జగన్మోహన్ రెడ్డి చీట్ చేసినట్ట, జలకి ఇచ్చినట్ట, జగన్మోహన్ రెడ్డి చీట్ చేసినట్టు, మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి చీట్ చేసినట్టు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదన్నా వెహికల్స్ కొనాలంటే ఈయన ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు, ఇంకా అసలు ఎవరు టెండర్ కూడా వేయరు. సో ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉండే కాంట్రాక్టర్స్ కూడా ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎలక్షన్ సందర్భంగా ఆయనకి సపోర్ట్ చేయరు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే వర్క్స్ చేశారో ఆ వర్క్ సంబంధించినటువంటి బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు అన్అఫిషియల్గా. అందుకే ఇప్పుడు చీఫ్ సెక్రటరీని మార్చాలి అనేటువంటి డిమాండ్ కూడా వస్తుంది. ఎవరికైతే కావాలో వాళ్ళకేమో బిల్స్ క్లియర్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకేమో ఆపేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉద్యోగులకి 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. 20,000 కోట్లు, ఈ 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పటి వరకు ఉద్యోగులకి ఇవ్వలేదు. ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, విడతల వారికి ఇస్తామని చెప్పి వాళ్ళు మీటింగుల్లో ఒప్పుకున్నారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 12,00,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది, జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు చీఫ్ సెక్రటరీ ఆయన జవహర్ ఆయన పాత డేట్లు వేసి లేదంటే కావాల్సినటువంటి వాళ్లకు బిల్స్ క్లియర్ చేస్తూ మహేంద్ర అండ్ మహేంద్ర లాంటి కంపెనీలకి ఆపేసి పరువు పోగొట్టే కదా. ఇప్పుడు ఇప్పుడు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ఈ మార్కెట్ ప్లేస్లో ఆల్రెడీ చెప్తుంది కదా, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వలేదని చెప్పి ఫర్దర్గా వెహికల్స్ కొనాలంటే ఎవరైనా ఇస్తారా, ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా. పరపతి పోతే బతకలేరు అంటారు పెద్దలు, పరపతి పోతే బతకలేరు అంటారు. డబ్బు పోయినా పర్లేదు, డబ్బు లేకపోయినా పర్లేదు, పరపతి పోకూడదు అని అంటారు. పరపతి పోతే డబ్బు పుట్టదు అని అంటారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరపతి పోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు, ఈ కార్పొరేట్ కంపెనీస్ కార్పొరేట్ సెక్టార్లోకి అన్నిటికీ కూడా వెళ్ళిపోయింది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, ఇవ్వదు అనేటువంటిది వెళ్ళిపోయింది కదా. కోర్టు కేసు కేసారు, మళ్ళీ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో చెప్తుంది. ఈ కోర్టు కేసులకి వెళ్ళరు కదా ఎవరు, ఇది ఎన్నిసార్లు కోర్టు ఇవ్వాల్సిన డబ్బుల కోసం కోర్టులకి వెళ్తే అది ప్రొలాంగ్ కదా. సో ఈ రిస్క్ అంతా ఎందుకని చెప్పి ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో వెహికల్స్ కాదు కదా ఏది ఇచ్చేటువంటి అవకాశమే ఉండదు. అంటే ఇప్పుడు దీని మీద ఒకవేళ యాక్షన్ తీసుకోవాల్సి వస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు సార్? మరి కోర్టులో వేశారు కదా, కోర్టులో వేసినప్పుడు వాద ప్రతివాదనలు జరుగుతాయి. వాళ్ళు ప్రొవైడ్ చేసాం మేము వెహికల్స్ అని చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు, ప్రొవైడ్ చేశారు వాటి నాణ్యత బాగలేదని ఏదో చెప్తారు ఎగ్గొట్టాలనుకుంటే. లేదు దీనికి సంబంధించి కిక్ బ్యాక్స్ కనుక ఇస్తే దాన్ని ఏదో సెటిల్ చేసేసుకుని డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకుంటారు. ఇప్పుడు అదే చెప్తుంది, ఇప్పుడు కావాల్సి ఇప్పుడు ఎవరికైతే కావాలో వాళ్ళకి కిక్ బ్యాక్స్ తీసుకుని ఇచ్చేస్తున్నారు, పర్సంటేజ్ తీసుకుని ఇచ్చేస్తున్నారు కదా, పర్సంటేజ్ తీసుకుని బిల్స్ క్లియర్ చేస్తున్నారు కదా. కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో 13,000 కోట్ల రూపాయలు ఏమో అప్పు తీసుకొచ్చారు. ఏం పెట్టి తీసుకొచ్చారు అనేది కూడా చెప్పట్లేదు, ఇప్పుడు సీక్రెట్ గా ఉంచుతున్నారు ఏం పెట్టి తీసుకొచ్చారు ఆ 13,000 కోట్ల రూపాయలు అనేది. అది ఆల్రెడీ సచివాలయం పెట్టారు, సచివాలయం పెట్టి అయిపోయారు, మళ్ళీ ఏం పెట్టారు అనేది ఎవరు చెప్పట్లా, అది సీక్రెట్ గా ఉంచారు. మరి ఆ 13,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి అంటే కావాల్సిన కాంట్రాక్టర్లకి బిల్స్ ఇచ్చేశారు అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ బయట రావాలంటే గవర్నమెంట్ మారాలి, గవర్నమెంట్ మారి కొత్త గవర్నమెంట్ వస్తే అప్పుడు బయటకు వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏవి రావు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా అప్పుడు తాకట్టు పెట్టేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజల ఆస్తులు ఆల్రెడీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు ఆల్రెడీ ఇప్పటికే. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని ఆస్తులు అన్నింటిని కూడా తాకట్టు పెట్టి అప్పుడు మరి ఏం చేస్తారో చూడాలి ఒకవేళ వస్తే. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.